ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మరి ఒకసారి మన యొక్క సండే స్కూల్లో కేజీ పిల్లలు బైబిల్ రిసైటింగ్ డే ఉంది కాబట్టి ఈరోజు మనము మరి చిన్నపిల్లలు నేర్చుకున్న బైబిల్ చాప్టర్స్ అన్నీ కూడా మరి వారు చెప్తుంటే మనం చక్కగా విందాము. మరి దానికంటే ముందు మనం ప్రార్థన చేసుకొని మరి మొదలు పెట్టుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఇది నాన్న మీరు తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ కృపతో మమ్మల్ని కప్పుతూ మేమందరి ఆవరణంలోనికి నన్ను మా చిన్న బిడ్డలు నడిపించినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవా మరి ఇది నాన్న మరి మా బిడ్డలు బైబిల్ రిసైటింగ్ క్లాస్లో తండ్రి వారు నేర్చుకున్న చాప్టర్స్ అన్ని చెప్పబోతుంటుండగా వారికి తోడుగా ఉండి వారి నాలుకను తాకి మీరే తండ్రి వారు చక్కగా తండ్రి మరి చెప్పగలుగుటకు సహాయం దయచేయమని మరి ఈ సమయంలో మమ్మల్ని అందరినీ మీ హస్తాల కప్పు చెప్తూ యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధమైన నామం స్తుతించి అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. నా పేరు ఇవాన్. నేను గీతను 91 చెప్పబోతున్నాను. మహోన్నతుని చాటున నివసించేవాడు, సర్వశక్తినిలో విశ్రమించేవాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవా గురించి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును, నాశమైన తెగులు రాకుండా నన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశయం కలుగును. ఆయన సత్యము కేడము లలనది, రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ బాణముకైనను, చీకట్లో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నం మందు పాడిచే రోగముకైనను, నువ్వు భయపడకువు, నీ పక్కన 1000 మంది కూడిన, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను, అపాయం నిద్రకు రాదు, నీవు కన్నారా చూచుండగా భక్తిహీనకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశమని, నీ మహోన్నతుని దేవునికి నివాసంగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయం ఎవరు అదు, ఏ తెగుని నీ గుడాం సమీపించదు. నీ మార్గంలో అన్నిటి నిన్ను కాపాడుటకు వాళ్ళని తమ చేతిని ఎత్తి పట్టుకుందురు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నువ్వు సింహము నాగపాము త్రొక్కెదవు, కొదమ సింహములు భుజంగములను అనగద్రొక్కెదవు. అతను నన్ను ప్రేమించున్నాను కనుక నేను అతను తప్పించదను. అతను మొరపెట్టగా నేను ఉత్తరం, అతను నా మామ నెరిగిన వాడు కనుక నేను అతను గమ్ అతను మనపట్టగా నేను ఉత్తరం ఇచ్చాను. శ్రమలో నేను అతను తోడను, అతన్ని విడిపించి అతను గొప్ప చేశాను, దీర్ఘాయుషత తృప్తిపరచను, నా రక్షణకు చూపించదను. థ్యాంక్ యూ ప్రజలారా.